బేగంపేట్ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ లోని ఓల్డ్ బేగంపేట్ విమానాశ్రయంలో సోమవారం అర్ధరాత్రి 11:30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పేలుడు శబ్దం సుమారు 3-4 కిలోమీటర్ల దూరం వరకు ప్రజలను భయభ్రాంతులు చేసింది. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఇళ్ల బయటకు వచ్చి హోరెత్తారు. విమానాలు మరమ్మతులు చేసే షెడ్ నుంచి ఒకటేసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఎలా ఎగిసి పడ్డాయో ఇప్పటిదాకా అంతు చిక్కలేదు. రాజీవ్ గాంధీ ఏవియేషన్కు చెందిన 2 చార్టర్డ్ విమానాలు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. వీటితో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాడే హెలికాప్టర్ కూడా మంటల్లో కాలినట్లు తెలుస్తోంది. నష్టం భారీగా జరిగి ఉంటుందని, సుమారు 150 కోట్లు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమాత్రం జరగలేదు. 7 ఎయిర్ఫోర్స్ అగ్నిమాపక యంత్రాలు సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ మంటలు ఆర్పడానికి వారికి 4 గంటలు పట్టింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది విమానాశ్రయ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ అంతు చిక్కలేదు. ఈ సంఘటన దర్యాప్తు కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిబిసిఐడికి ఆదేశాలు జారీ చేశారు. नहीं बोले तो नहीं बोल सकते, उधर भी काम कर रहे हैं. कितने मतलब कैसा हुआ, क्या जल गया क्या था अंदर? टीवी 11 ब्यूरो हैदराबाद.